తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది ఎనభై ఆరవ విభాగం ఇందులో శృంగార సామెతలు డెబ్బై ఒకటవ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహిత్య మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాష అభిమానులకు నమస్కారములు అయితే ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలము పడమటి నరసాపురం నుండి శీలం రవి గారు కొంత జానపద సాహిత్యాన్ని చెప్పారు అతనికి నమస్కరిస్తున్నాను అయితే మనం ఇక శృంగార సామెతలలోకి వెళ్ళుదాం ఈ సామెత ఏంటంటే ఈ శృంగార సామెత ఏంటంటే అక్క ఇద్దరు సుల్లికి మరిగినట్టు అని అంటారు అన్నమాట ఇది ఎలా అని అంటే పూర్వం ఒక చిలిపి వ్యక్తి ఉండేది వాడు ఇతరు వివిధ గ్రామాలు సందర్శిస్తున్న రోజుల్లో ఒక అంటే వివిధ గ్రామాలను సందర్శిస్తున్న రోజుల్లో అంటే సంచరిస్తున్న అన్నమాట ఆ రోజుల్లో ఒక ఊరికి పోయిన తర్వాత పొద్దు ఎట్లా అని చెప్పి చెప్పి ఒకరి ఇంటికి పోయి అమ్మ నేను ఈరోజు ఇక్కడ పడుకుంటాను అని చెప్పి చెప్పి ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఇతని యొక్క కన్నులు వారి బిడ్డల పైన పడ్డాయి అయితే వాళ్ళ బిడ్డలు ఎంత అంటే అందంగా ఉంటారు తెల్లగా జాం పన్నులాగా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి తినవారన్నమాట అయితే ఇతడు మనసు మార్చేసుకున్నాడు వీళ్ళకే పాలేరుగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అయితే ఈ ఇంటి యజమాని పేరు శకుంతల ఈమెకు ఇద్దరు కూతుర్లు ఆ పెద్ద బిడ్డ పేరేమో మళ్ళీ రెండవ బిడ్డ పేరేమో మల్లిక అయితే ఈమెకు భర్త చనిపోయిండు ఈమె జీవనోపాధి నిమిత్తము ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నది అన్నమాట అంటే ఇతరుల వద్ద నుండి కొంత భూమిని కౌలుకు తీసుకొని ఈమె వ్యవసాయాన్ని ప్రారంభించింది అయితే ఈ తెల్లవారిన తర్వాత ఈ మన ఈ చిలిపి వ్యక్తి ఏమంటున్నాడంటే అమ్మ మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు పాలేరుగా ఉంటాను మీ యొక్క వ్యవసాయ పనులు చేస్తాను మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటాను అని చెప్పి చెప్పి అన్నాడు అన్నమాట అంటే ఆమె సరే అని చెప్పి చెప్పి ఆమె అన్నది ఆన తర్వాత ఇక ఈ వ్యవసాయ పనులు చేస్తున్నాడు ఆ ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు ఇలా జరుగుతున్నది అయితే ఈ మన ఈ ఈ పాలేరు అని కన్నులు ఈ మన శకుంతల యొక్క బిడ్డల పైన అంటే శకుంతల యొక్క కూతుర్లపై పడ్డదన్నమాట అయితే వాళ్ళతో సుఖించాలనే దుర్బుద్ధి వీనికి ఉట్టింది ఓ రోజు శకుంతలకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి నడవలేని పరిస్థితి ఉన్నదన్నమాట అయితే ఆమె వంట చేసింది వంట చేసిన తర్వాత తన పెద్ద బిడ్డ మళ్ళీకి చెప్పిందన్నమాట మళ్ళీ ఈ సర్ది పాలేరికి ఇచ్చి రాపోవని చెప్పి చెప్పన్నాక సరే అమ్మ అని చెప్పి చెప్పి ఆమె సర్ది తీసుకున్నది పప్పు అన్నం పెట్టుకొని ఆ సర్ది డబ్బా తీసుకొని ఆ రాణి కలరు జాకిటి రాణి కలరు లంగా వేసుకొని బయలుదేరింది అయితే ఇవన్నీ విషయాలు ఇతడు తోటలో ఉండి గమనిస్తున్నాడు అన్నమాట ఎట్లాగూ శకుంతలకు మా ఇంటి యజమాని శకుంతలకు ఆ జ్వరం వచ్చింది ఎవరు ఎవరినో ఒక బిడ్డనైతే పంపుతుంది అని చెప్పి చెప్పి వీడు అరక దున్నుతున్నాడు అనమాట అరక దున్నుకుంటూ ఆలోచిస్తున్నాడు అయితే అర కిలోమీటర్ దూరం నుండి గమనిస్తూ ఉన్నాడనమాట ఎవరు వస్తారో అని చెప్పి చెప్పి చూస్తూ ఉండగా ఈ పెద్ద బిడ్డ మళ్ళీ వస్తున్నదనమాట అయితే వీడు ఏం చేసిండు వెంటనే అరక దున్నేవాడు పక్కకు నాగలి పక్క కెట్టేసిండు ఆ రెండు ఎడ్లను ఒక చెట్టు కట్టేసిండు మన ఏది ఇతనికి ఉన్న బట్టలను తీసేసిండు పూర్తి బట్టలు తీసేసి నగ్నంగా వీడు పరిగెత్తుతున్నాడు అనమాట అమ్మాయి గారు బట్టలు ఇడవండి అమ్మాయి గారు బట్టలు ఇడవండి మన దున్నలు మంచివి కావు మన దున్నలు బట్టలు ఉంటే పొడుస్తాయి నేను బట్టలు విడిసేసే అరక దున్నుతున్నాను కాబట్టి మీరు బట్టలు విడిసేయండి మన దున్నలు మంచివి కావు మన దున్నలు బట్టలుంటే ఒడుస్తాయి కాబ పొడుస్తాయి నేను బట్టలు ఇడిసేసే మన అరక దున్నుతున్నాను అని చెప్పి ఆ వీడు పరిగెత్తుకుంటూ ఆరుస్తూ ఆమె దగ్గరికి వేయింది ఆమె హఠా వీడు హఠాత్తుగా ఆకస్మికంగా అనేసరికి ఆమెకు తోచి తోయలేదు ఏమో నిజమే కావచ్చనే ఆమె ఏంటంటే పాపం బట్టలు విడిసేసింది విడిసేసిన తర్వాత ఓ చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత వాడు పాలేరు అన్నం వేసుకొని తింటున్నాడు తింటూ ఉండగా వీడు నగ్నంగా ఉన్నాడు కాబట్టి ఆమె కూడా అక్కడ నగ్నంగానే ఉన్నది అయితే వీని యొక్క అంగము పైకి కిందికి కొట్టుకుంటుంది అప్పుడు ఆమె ఏమంటుంది ఎందుకు అది పైకి కిందికి కొట్టుకుంటుంది అని చెప్పి చెప్పి ఆమె అన్నదన్నమాట అంటే వాడు ఏమంటున్నాడు దానికి ఆకలి అవుతున్నది అని చెప్పి చెప్పి వాడన్నాడు మరి ఆకలైతే అన్నం పెట్టచ్చు కదా అని చెప్పి చెప్పి ఆమె అన్నది ఆ అన్నము దీనికి కావలసిన అన్నము నీ దగ్గర ఉన్నది అని చెప్పి చెప్పి వాడంటాడు నా దగ్గర ఎక్కడ ఉన్నది అని చెప్పి చెప్పి ఆమెన్నది అంటే యోని విభాగాన్ని చూపడానమాట అంటే పెట్టుకో అని చెప్పి చెప్పి ఆమె ఈ ఇక్కడ శృంగార కార్యక్రమం అయిపోయింది ఇలా ఐదు ఆరు రోజులు అయిన తర్వాత ఈమెకు శృంగార రుచి దొరికింది అయితే మరి మరో రోజు ఈ మళ్ళీ ఈమె సతిపెట్టింది శకుంతల సతిపెట్టి చిన్న బిడ్డ సర్ది తీసుకొని అనమాట వస్తుంటే ఇది ఇతడు గమనించిండు దూరం నుంచి అర కిలోమీటర్ దూరం నుంచి గమనించిండు ఆహా ఈమె చిన్న బిడ్డ వస్తున్నట్టున్నది అని చెప్పి చెప్పి ఈమె ఏది ఆకుపచ్చ జాకి ఆకుపచ్చ లంగా వేసుకొని సర్ది పట్టుకొని వస్తున్నదన్నమాట వీడు గమనించి వీడు అరకు దున్నుతున్నాడు ఇక ఇక గమనించి అర కిలోమీటర్ దూరం నుండే గమనించిండు ఇక ఈ బట్టలు తీసేసిండు ఆ మన ఎడ్లను ఒక చెట్టు కట్టేసి ఈ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట అమ్మాయి గారు బట్టలు ఇడవండి మన దున్నలు మంచివి కావు బట్టలు ఉంటే పొడుస్తాయి నేను ఆ బట్టలు తీసేసే దున్నుతున్నాను కాబట్టి మీరు బట్టలు ఇవ్వండి అని చెప్పి చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట వస్తుంటే ఆమె కా నిజమే కావచ్చేమో అని చెప్పి చెప్పి ఆమె అనుకున్నది ఎందుకంటే తెలిసి తెలియని పిల్ల నిజమే కావచ్చు అని చెప్పి చెప్పి వీడు హఠాత్తుగా ఆకస్మికంగా అనేసరికి తోచి చూయలేదు ఆమె ఏంటనే తీసేసింది తీసేసిన తర్వాత మళ్ళీ వీడు సర్ది అన్నం పప్పు వేసుకొని వీడు తింటున్నాడు తినంగా వాడు నగ్నంగా ఉన్నాడు ఆమె నగ్నంగా ఉన్నది అయితే వినియోగ అంగం పైకి కిందికి ఆడుతున్నది అప్పుడు ఆమె అమ్మన్నది ఎందుకు అలా ఆడుతున్నది అంగము అని చెప్పి చెప్పి ఏమంటే దానికి అవుతున్నది అని చెప్పి చెప్పి వీడు అన్నాడు మరి ఆకలి అన్నం పెట్టచ్చు కదా అని చెప్పి చెప్పి ఆమె అన్నది అంటే ఈ అన్నం తినది దీనికి కావలసిన అన్నం నీ దగ్గర ఉన్నది అని నా దగ్గర ఎక్కడ ఉన్నది అంటే యోని విభాగాన్ని చూపాడనమాట అంటే సరే పెట్టుకో అని చెప్పి అన్న తర్వాత ఇక్కడ శృంగార కార్యక్రమము అయిపోయింది ఇలా ఐదారు రోజులకు ఈమెతో కూడా జరిగింది అన్నమాట ఈమె కూడా శృంగార రుచి అనేది దొరికింది అయితే శకుంతల ఇక సర్ది పెట్టింది ఈ శకుంతలకు ఈ విషయం తెలియదు అక్కకు తెలియదు మన అక్క విషయం చెల్లకు తెలియదు అంటే శకుంతలకు తెలియదు అక్కకు తెలియదు అక్క విషయం చెల్లకు తెలియదు చెల్ల విషయం అక్కకు తెలియదు అన్నట్టు ఇలా ఒకళ్ళకు ఒకళ్ళకు తెలియకుండానే ఈ పనులు జరుగుతున్నాయి అన్నమాట అయితే ఈ మన శకుంతల పెట్టింది ఆ బిడ్డలను ఇచ్చిరమ్మని చెప్పి చెప్పి చెప్పింది అనమాట బిడ్డని ఇచ్చిరమ్మని చెప్పి చెప్పింది పెద్ద ఇచ్చి ఇచ్చిరమ్మని అంటే పెద్ద బిడ్డ తీ తీసుకపోతానంటే బిడ్డ కూడా నేను వస్తా అని చెప్పి చెప్పి ఈమంటుందనమాట ఏది అక్కతోని అక్క నేను కూడా వస్తాను అని చెప్పి అయితే వీళ్ళు ఇద్దరు ఏది మల్లిక మళ్ళీ వీళ్ళిద్దరు మళ్ళీ మళ్ళీగా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనమాట నేను పోతా అంటే నేను పోతా అరే సర్ది ఎందుకు కొట్లాడుకుంటున్నా అని చెప్పి చెప్పి శకుంతల అరే ఇద్దరు పోన్లే అని చెప్పి చెప్పి తల్లి అన్నది అన్న తర్వాత సరే అని చెప్పి చెప్పి ఇద్దరు తీసుకొని పోయి ఇద్దరు తీసుకొని పోయి ఆ సర్ది మన పాలేరుకి ఇచ్చిన తర్వాత పాలేరు తిన్నాడు వీళ్ళతో సరసమాడిని శృంగారంలో ఉన్నాడు ఇక వీళ్ళు వచ్చేసిండు మరో రోజున మళ్ళీ ఈమె మన ఏది మరో రోజున శకుంతల సర్ది పెట్టింది పెట్టిన తర్వాత పెద్ద బిడ్డ మళ్ళీని ఇచ్చిరమ్మని అంటే నేను కూడా పోతా అని చెప్పి చెప్పి మళ్ళీ ఈమె మళ్ళీ కంటుంది ఇద్దరు గుసలాడుతున్నారు అరే ఏందే సర్దించడానికి మీరు ఎందుకు గుసలాడుతున్నారే ఇద్దరు ఓన్లీ అన్న తర్వాత మళ్ళీ ఇద్దరు పోయిండు పోయిన తర్వాత ఇక ఆయన ఏది సర్ది తిన్నాడు తిన్న తర్వాత ఇక ఒక ఆ తోట దగ్గర ఒక బిల్కు ఉంటుంది ఆ బిల్కు దగ్గర శృంగార కార్యక్రమం అనేది నడుస్తుంది అయితే ఈ మన శకుంతలకు అనుమానం వచ్చింది ఇది లంజతనం లంగతనము మూడో రోజుకు మూలాసమెక్కి దుంకుతుంది అని అంటారు కదా మన వాళ్ళు అన్నట్టుగా ఈమెకు అనుమానం వచ్చింది ఇదేమో జరుగుతున్నట్టున్నది సర్దించడానికి వీళ్ళిద్దరు గుసలాడుతున్నారు పాలేరుగానికి ఇచ్చడానికి ఇదేదో ఉన్నది అని చెప్పి చెప్పి ఈమెకు అనుమానం వచ్చి మూలకున్న కంకట్టను తీసుకున్నది బయలుదేరింది బయలుదేరే వరకల్లా ఇక్కడ తోట దగ్గర ఇక్కడ శృంగార కార్యక్రమంలో ఉంటే ఈమె కట్ట పట్టి నాలుగు దెబ్బలు పాలేరు కానీ వెన్నులా కొట్టింది కొట్టే వరకల్లా వాటి బట్టలు తీసుకొని పరారైపోయింది ఇద్దరు బిడ్డలను ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చి దుఃఖించింది ఆ బిడ్డలారా మీకు వయస్సు మీద ఉన్నారు రేపో మాపో మీకు పెళ్ళి చేస్తాను మీరు పెళ్ళి కాకముందు ఇలాంటి పని చేయడము మహా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అయింది నా పని మీ నాన్నగారు ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితి మనకు జరిగేది కాదు మిమ్మల్ని నేను కన్నాను కానీ మీ రాతను నేను కనలేను కన్యగా కన్యత్వం చెడకుండా మిమ్మల్ని పెళ్ళి చేసి అల్లుని చేతిలో పెట్టాల్సిన బాధ్యత నాకున్నది అంటే మిమ్మల్ని కన్యగా కన్యత్వం చెడకుండా పెళ్లి చేసి అల్లుని చేతిలో పెట్టాల్సిన బాధ్యత నాకున్నది కానీ పరిస్థితులు మనకు అనుకూలించలేవు తెలిసి తెలియక మీకు అవగాహన లేక అమాయకత్వంతో మీరు మోసపోయారు వాడు మంచివాడని నేను అనుకున్నాను ఇలాంటి చెడు పని చేస్తాడని నేను ఊహించలేను అని ఆమె తల పట్టుకున్నది ఏడ్చింది అయితే మన వాళ్ళు అంటే తల్లిదండ్రులు ఆడపిల్లలను గమనించకపోతే ఆడపిల్లలు తన ప్రియులతో తిరుగుతే అంటే తల్లిదండ్రులకు తెలవకుండా ఆడపిల్లలు తన ప్రియులతోని పట్టుకొని తిరిగినప్పుడు మన వాళ్ళు చూసినప్పుడు అది మన వాళ్ళ ఇతరులు చూసినప్పుడు ఆ కళ్ళల్లి ఇద్దరు సులి కుతికి మరిగినట్టు అనే సామెతను మన వాళ్ళు అంటారన్నమాట అంటే ఆ సమాజంలో స్త్రీలు కొంచెం తెలివి అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది ఎందుకనంటే వాళ్ళు ఇంటిలోనే ఉంటారు కాబట్టి గృహానికే పరిమితం కాబట్టి వాళ్ళ కొంచెం తెలివి తక్కువ తక్కువగా ఉంటుంది అదే పురుషులకు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నాలుగు ఊర్లు తిరుగుతారు కాబట్టి పురుషులకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మన స్త్రీలకు మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి వారిని ఉప్పొంగించి వారి మనసును ఆకట్టుకొని చివరకు కొంతమంది పురుషులు స్త్రీలను మోసం చేస్తారు అందరు మోసం చేయరు కానీ కొంతమంది స్త్రీలను మన కొంతమంది పురుషులు స్త్రీలను మోసం చేస్తారు కాబట్టి పురుషుల పట్ల స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది కాబట్టి ఇలా ఈ ఈ మన ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు స్త్రీ జాతిని విమర్శించడం కాదు పురుష జాతిని విమర్శించడం కాదు ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద శృంగార సామెతల సంస్కృతి మాత్రమేనని ప్రేక్షకులు మన ఏది సబ్స్క్రైబ్ మిత్రులు అందరూ కూడా గమనించగలరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు